నమస్తే అందరికి. విష్ట్ వచ్చేసింది, మంచి మంచి ఈ స్మార్ట్ వార్తలు వర్క్ చేసింది. పాటలు అందరు వాడతారు కానీ కొందరే సింగర్లు అవుతారు. గట్నే బొమ్మలు అందరు గీస్తారు కానీ కొందరే ఆర్టిస్టులు అవుతారు. వాళ్ళు బొమ్మలు ఎత్తే జీవం పోసుకున్నట్టే ఉంటుంది. కంప్యూటర్లో డిజైన్ చేసి ఫోటో ప్రింట్ కొట్టిన రాయింది అన్నట్టే ఉంటుంది. అసలు ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు కదా వాళ్ళ. అందులోకి రాజమండ్రిలో ఉండే హరితాడోజ్ అన్న ముంగటి వరుసలు ఉంటాడు. అన్న గీసిన బొమ్మలు చూస్తే అబ్బా అని పర్సన్ కావాల్సిందే. అవొక అట్లున్నాయి మరి. ఏకంగా ఇప్పుడు అన్న గీసిన బొమ్మ మోడీ సారు కూడా ఇంట్లో పెట్టుకున్నాడు. అంతే ఎంత మంచుకుంటే పెట్టుకుంటాడు అలా సారు. కావాలని చూసేద్దాం పారి. మొన్నట్ల మోడీ సార్ తమిళనాడు పోయి వివేకానందుని ముంగట 48 గంటల ధ్యానం చేసిండు, యాదుందా? సారు ధ్యానంలో ఉన్నప్పటి ఫోటోను చూసి అచ్చంగా జీవకళ ఉట్టిపడేటట్టు ఎంత మంచిగా గీస్తున్నాడు చూడు ఈ బొమ్మను. శిల్పి శిల్పం చెక్కినట్టే మోడీ సార్ ఫోటోను క్యాన్వాస్ మీద గీసుకుంటూ వచ్చిండి అన్న. రంగు కూడా పక్కకు పోకుండా పక్కగా బొమ్మను గీసుకుంటూ వచ్చిండు. ఆ బొమ్మనే ఇలా మోడీ సార్ను కలిసినప్పుడు గిఫ్ట్ ఇచ్చిండు మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ సారు. దేవేగౌడ సార్ ఇచ్చిన ఆ ఫోటోను మోడీ సారు ఎక్స్లో పోస్ట్ చేసిండు. అయితే ఈ దేవేగౌడ సారు ఈ హర్యానాను పిలిచి మోడీ సార్కు మంచి గిఫ్ట్ ఇవ్వాలే, ఖతర్ నాకు బొమ్మ గీయమని చెప్పిండట. దానికి తగ్గట్టే ఈ బొమ్మ గీసిచ్చిండట. అన్నట్టు హర్యానా గీసిన బొమ్మలు ఇదివరకు కూడా సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయినాయి. అప్పట్లో చంద్రయాన్ అప్పుడు కూడా హనుమంతుడు రాకెట్ పట్టుకుని మీది గుంటబోతున్న ఫోటో ఒకటి బాగా వైరల్ అయిపోయింది. ఇప్పటికే హర్యానా బొమ్మలు గీసి మస్తు అవార్డులు కూడా సంపాదించిండట. దేశ విదేశాల నుంచి కూడా బొమ్మలు గీపించుకొని తీసుకొని పోతుంటారట. ఇక అట్లా మోడీ సార్ ఇంట్లో నా బొమ్మ పెట్టుకున్నాడు మస్తు సంతోషం అనిపిస్తుందని అంటున్నాడు అన్న. ఓయమ్మ, వార్తలు చెప్పుడు మార్చి నిద్రపోతున్నావా? నాకు బాగా నిద్ర వస్తుంది వల్ల మీరు ఈ లోపల ఓ వార్త చూసిరా పోరి. అయ్యో పండుకోరి సార్ పండుకోరి, నిన్ను కాదు వేరేటోళ్ళను. సారు పెరగాన్నం దినొచ్చినట్టున్నాడు. ఇక ఉత్తమ్ సార్ కాళేశ్వరం ప్రాజెక్టు మ్యాప్ వేసుకుని మంచిగా ముచ్చట్లు చెప్తుండే వరకు ఇక సార్కు కతింటున్నట్ట అనిపించినట్టు అయింది. అందుకే కూర్పాట్లు వస్తున్నట్టున్నాయి ఇట్లా. అరే ఎవరు వయస్ అప్పుడు చేస్తురు, అక సారు చూడురు ఎట్లా ఉలిక్కిపడి లేస్తున్నాడో. నిద్రపోయేటోళ్ళని లేపొద్దని తెలియదా అనే అన్న. పండుకోరి పండుకోరి మిమ్మల కాదు సార్. వాళ్ళు అట్లనే అనుకుంటారు, మీరు వండుకోరి. అరే జరే మెల్లెవ మాట్లాడుకో రాదు రాణాలు. జీవన్ రెడ్డి సార్ నిద్రపోతున్నాడు కదా, కనిపిస్తలేదా? ఊకే సప్పుడు చేస్తారు సారు. సప్పుడు ఇక కళ్ళద్దాలు పెట్టుకొని వండుకోరి, కవర్ అయినట్టు ఉంటుంది. ఏమో అందరిగా మీదికే చూస్తున్నారు నిద్రపోతున్నారని. చెప్పా సూపర్ సార్, ఇప్పుడు ఇక నిద్రపోయేది ఎవ్వరికి కూడా తెలియదు. మరి ఉత్తమ్ సార్ ఒక్కడే మాట్లాడుతుంటే జీవన్ రెడ్డి సార్ పక్క కూసని ఉత్తగుంటే ఇక నిద్ర రాకుంటే ఏమొస్తుంది? సార్తోటి కూడా ఏమైనా మాట్లాడమంటే అలర్ట్ అయ్యి ఏమైనా మాట్లాడేటోడు కావచ్చు. పగటి పువ్వు తిన్నాక స్పీచ్లు వింటే కూర్పాటు రాకుంటే ఏమొస్తాయి కాదా? కానీ ఉత్తమ్ సార్ స్పీచ్కు పక్క పంటి కూసున్న జీవన్ రెడ్డి సార్ నిద్రపోయిందంటే ఇక ఆడున్న విలేకరుల పరిస్థితి ఏందో పోరి. కాళేశ్వరం మీద ప్రతిపక్ష పోళ్లను నిద్రపోనీయమని పక్క పొంటోళ్ళను నిద్రపోనిస్తున్నాడు కదా సారు అని అనుకోవట్టిరట ఈ సీన్ చూసిన వాళ్ళు. అక్క నీ తాను ఎన్ని పైసలున్నాయే? ఏంది 50,000 ఉన్నాయా? సరే గాని అర్జెంటుగా నీ ఫోన్కి ఒక లింక్ పంపిస్తేనే వెంటనే ఆ లింక్ ఓపెన్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసి వెంటనే 50,000 అట్లా వాడేసి చెప్తా. అరే 15 రోజులల్లో నీ పైసలు డబల్ అవుతాయే. ఒక్క నెల రోజులు ఆగినవంటే 4 గింతలు అవుతాయి అక్క నీ పైసలు. అక్క అక్క అన్నట్టు ఇంకో మాటనే, ఫస్ట్ నువ్వు పెట్టినాక ఇంకో ముగ్గురిని నీ కింద చేర్పియే. ఇటు నీ పైసలు డబల్ అయితే అటు వాళ్ళు కట్టినందుకు మళ్ళీ కమిషన్ కూడా వస్తుంది నీకు. ఏ పైసలే పైసలు, పొట్టు పొట్టు సంపాదించచ్చు అక్క. సరే సరేనే, నువ్వు జల్దా పని కానీ నేనుంటా. ఎగ్గి ఇట్లా నడుస్తున్నాయి వల్ల గొలుసు కట్టు యాప్ల గురించి అమ్మలక్కల ముచ్చట్లు ఈనాడుమా. అవేవో ఊరు పేరు లేని యాపులల్లో పైసలు కట్టుడు, మాంది తోని కట్టిచ్చుడు చేస్తుర్రు. అసోంటి నమ్మద్దని ఎంత మొత్తుకున్నా ఊకుంటలేరంటే. అగో చెప్తే ఈయన వాళ్ళను షడంగా చూడాలన్నట్టు గీ వీళ్ళందరి కథ చూడరు ఏమైందో.
మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండొద్దు అని ఎన్ని మాటలు చెప్పినా అర్థం చేసుకుంటలేరులా ఈ జనాలైతే. ఇక చిత్తూరు జిల్లా పలమనేరు పోలీస్ స్టేషన్ ముంగట పడిగాపులు కాస్తున్న వీళ్ళంతా అసుంటోళ్ళే, ఏమనుకున్నా మంచిదే. మరి లేకుంటే ఎందుల్లా, 5,000 పెట్టుబడి పెడితే రోజుకు 190 రూపాయల చొప్పున నెలకు 9,500 రూపాయలు వాపస్ వస్తుండొచ్చున్నా ఈ లోకంలో ఏ దందలనన్నా. మరి అట్లా ఇస్తున్నారంటే అది గ్యారంటీగా మోసమే అన్న చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోతుర్రో ఏమో. ఇక ఒక్కొక్కరు అప్పులు చేసి బదలాడుకొచ్చి బండ్లు కుదబెట్టి బంగారం కుదబెట్టి మరి ఆ దొంగ డాయ్ అనే యాప్లా పెట్టుబడి పెట్టిరట. ఇకేముంది, మొదలు కొంతమందిని నమ్మించి బుట్టలు వేసుకున్నారు. ఈ ఆట వెనుక దండిగా పెట్టుబడి అందంగానే దుకాణం ఎత్తేసి అవతల పడ్డారు. కోట్ల రూపాయలు దండకపోయారట దొంగ బద్మాషోళ్ళు. అవుతమ్మి, ఎంత పెట్టుబడి పెడితే ఎంత వాపస్ వస్తుంది అన్నారా యాప్లా? 5,000 వేసుకుంటే దినానికి 190 రూపాయలు వస్తుంది, 20 నెల రోజులు వస్తుంది. మేము మళ్ళీ తర్వాత మీ 5,000 కూడా మీకు రిటర్న్ వస్తుంది అని చెప్పినారు. మళ్ళీ వచ్చేసి 10,000 వేసుకోండి, 15,000 వేసుకోండి, 1,00,000 వేసుకోండి, 2,00,000 వేసుకోండి, 1,00,000 రూపాయలు దాకా దీంట్లో ఉంది అని చెప్పి వేపించినారు. ఇంతకు ఎంత పెట్టినావు నువ్వు? నేను 1,20,000 రాసినాను, 1,26,000. ఎంత మంది కట్టుండారు దీంట్లో? మినిమం ఇది 5,000 మందికి వెళ్ళిపోయింది. ఇది గట్టూరే కాదు, గండవరే అన్నారు, గట్టూరే అన్నారు, పలమడారే అన్నారు, బైరెడ్డిపల్లి అన్నారు, చిత్తూరే అన్నారు, తిరుపతి అన్నారు, కదిరి, అనంతపూర్, చెన్నైలో మా అక్క కూడా 5,000 అయింది దీంట్లో. ఆ నువ్వెంత వేసినావు ముంగడికి రాజరా? ఇగో ఈ అన్న ఆటో డ్రైవర్ అట. నా పేరు రాజన్న, నేను ఆటో డ్రైవర్. 12,000 అమౌంట్ పే చేస్తే మీకు డైలీ ఇన్కమ్ వచ్చేసి 840 రూపాయలు వస్తుంది మీకు అని చెప్పినారు. 30 రోజులకు కాను 25,200 వస్తుంది అని చెప్పినారు. ఆగో, 12,000 ఇస్తే రోజుకు 840 వస్తాయి అన్నారట. మళ్ళా నెల రోజుల్లోనే 12,000 కూడా వాపస్ వస్తాయని చెప్పారట. ఇకేముంది, బంగారం కుదబెట్టి పెట్టుబడి పెట్టిండట. దీంట్లో వచ్చి పోలీస్ వాళ్ళు ఉన్నారు, విఆర్ఓ, ఎంఆర్ఓ, ఇంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు కాబట్టి ఒక నమ్మకంతో మేము డబ్బులు వేసినాము. ఇప్పుడు ఈ అమౌంట్ ఇస్తే అంతా ఈ స్కామ్ అని చెప్పింది. అగనట, గవర్నమెంట్ ఉద్యోగులు కూడా ఉన్నారట. ఇంతకు నీకెన్ని వచ్చినాయి బాయ్? ఏమి రాలేదు అమౌంట్, ఏంటంటే శుక్రవారం మొత్తం పోయిందా? శుక్రవారం ఏనాము, శనివారం, ఆదివారం, సోమవారం వచ్చేస్తుంది అమౌంట్ అని చెప్పినారు. ఏడు అంతా పోయిందా? ఇయో ఈ అక్క ఏమో 111,000 కట్టిందట కట్నం చదివించినట్టు. వీళ్ళ అక్కోళ్ళను షెల్లోను అందరినీ కట్టించిందట. ఇక డాయ్ యాప్ పేరు మీద ఈ నీళ్ల సీసాలు ఇచ్చి ఉబ్బిచ్చారట పాపం. యాప్ మీద యాప్ పేరు వేసి బయట ఈ బాటిల్ అంతా మాకు మీటింగ్ పోయిన వాళ్ళకి. అక్కడి పోలీస్ సార్ వచ్చి ఎవలెవలు ఎంత కట్టిరో అరుచుకున్నాడు. అగో ఈ అక్క చూడు ఎట్లా సిగ్గుపడుతుందో చెప్పమంటే. చెప్పండి. 75,000 పెట్టారు. మంచి పని చేసిన తల్లి. ఎవరు కూడా దీన్ని నమ్మి ఇదే కాదు ఎవడైనా కానీ డబ్బులు ఇస్తాడంటే ఊరికనే ఎవరు డబ్బులు ఇవ్వరమ్మా, అది గుర్తుపెట్టుకోండి. ఇన్నారా, డబ్బులు ఎవరికి ఊరికి రావన్న బేసిక్ పాయింట్ మర్చిపోతే గిట్టనే అవుతుంది అని సార్ కూడా చెప్పిండు. ఇక మరి ఎట్ట సార్ వీళ్ళందరినీ ఏం చేయమంటారు పాపం? ఎట్టైనా మోసపోయారు, మీరే ఏదన్నా ఉపాయం చెప్పాలి సార్. బాధ మాకు అర్థమవుతుంది, మీరు డబ్బులు పెట్టేశాం సార్, మా డబ్బులు కంప్లైంట్ ఇవ్వండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి. సీఏ గారు కూడా ఇక్కడే ఉన్నారు, మీరు ఎవరెవరు కంప్లైంట్ ఇస్తారో రాసి ఇవ్వండి, కేసు కడతారు, ఇన్వెస్టిగేట్ చేస్తారు. అది కథ, కేసు పెడితే ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పి పంపించండి అందరినీ. ఇకేముంది, గాలి దీపాలు, నెత్తి మీద రుమాలు. ఎవడో పక్కింటాం పెట్టింది, మేము కూడా పెట్టేసాం. వాడు ఇట్లే మీరు దీన్ని మీరే ప్రమోట్ చేస్తారు ఇక్కడ, ఎవడో చేయట్లా. దొంగల వృత్తి ఏంది, ఇండ్లలో జరుగుతారు. పైసలు నగలు దాచేది బీరువాళ్ళల్లోనే కాబట్టి దాని తారాలు వలగొట్టి దాంట్లో ఎంకులు ఆడుతూ ఉంటారు. అటు ఇంకా కిచెన్లకు పోయి ఆడోళ్ళు బాగా పైసలు దాచిపెట్టే పోపు డబ్బాలు ఉంటాయి కదా ఫేమస్ డబ్బాలు, ఆ పప్పులలో ఎనుకలు ఆడుతూ ఉంటారు. ఒకవేళ ఆడసూత దొరకలేదంటే పరుపుల కింద, చీరల మడతలల్లా, బట్టల సెల్ఫులల్లా కింద దోలాడతారు. ఇక దేవుని ఫోటోలో వెనుక పొంటే కూడా ఎనుకలు ఆడతారు ఆడాడ, దాన్నే అనుభవం అంటారు. కానీ గీడో బ్యాడ్ లక్ దొంగని కథ ఏమైందో చూసిరా పోరి. దరిద్రుడు కలగంటే కలలో కూడా వడగండ్ల వాన కురిసిందట. అగో ఈ దొంగని కథ కూడా గట్లనే అయింది. సుడూరి మంచిగా మూతికి ముసుగేసుకుని ఇంటి తాళం బలగొట్టి ఇంట్లో ఎడమకాలు పెట్టి సోరిండు. మరి వీడు రావు కాలంలో బయలెళ్లి దుర్ముహూర్తములు ఇంట్లో అడుగు పెట్టిండో ఏం పాడు, ఇల్లంతా అటు ఇటు తిరిగి చూసిండు. కానీ ఏడ 1 రూపాయి అంటే 1 రూపాయి కూడా దొరకలేదు. ఆఖరికి షి వచ్చిన పని దండగాయా కదరా అని ఫ్రిడ్జ్లు ఏమన్నా తినేటి ఉంటే తింటా, తాగేటి ఏమన్నా ఉంటే తాగుతా అని ఫ్రిడ్జ్ డోర్ తీసి చూసాడు. అలా నీళ్ళ బాటిల్ తప్ప ఏం కనిపించకపోయే వరకు ఇక ఆ బాటిల్ తీసుకున్నాడు. కిచెన్ లో సీసీ కెమెరా ఉండడు చూసి దండవరా దూతా, ఇల్లంతా లెంకిన రూపాయి కూడా దొరకలేదు, అంత డొల్ల టైం వేస్ట్ అయిపోయిందని సీసీ కెమెరాకు బాధ చెప్పుకున్నాడు. నా లైఫ్ లో ఇంత వరస్ట్ సిచ్యువేషన్ వస్తుంది అనుకోలే అని ఇందా కరసలకు పనికి వస్తే 20 రూపాయలు ఉంచుర్రి అన్నట్టే డైనింగ్ టేబుల్ మీద 20 రూపాయలు పెట్టి పోయిండు. అరా ఇంటి వాళ్ళు కూడా చూడు రి, ఇంటి నిండా బిగ్ బాస్ అవుతుంది
హౌస్లో పెట్టినట్టు సీసీ కెమెరాలు పెట్టుకున్నారు కానీ ఇంట్లో రూపాయి కూడా పెట్టుకోరా. ఇదేం పద్ధతి అండి? దొంగలు ఎంత అర్త అవుతారు రీసెంట్ చర్యలతోటి? అయినా ఓటర్లో పెట్టినట్టు ఇంటి కిచెన్లో సీసీ కెమెరాలు పెట్టుకుంటారా? ఎంత అన్యాయం అండి ఇది. కానీ అది కూడా మంచిగా అయినట్టున్నది చూడురి. చోరీకి వచ్చినప్పుడు సొమ్ములు దొరకకుంటే దొంగల ఆవేదన ఎట్లుంటుంది అనేది కూడా ఇవాళ మనం అందరం చూసేటట్టు అయిపోయింది. వీలైతే ఇప్పటి సంది ఇంటికి తాళం పెట్టి ఊర్లోకి పోతే ఇంట్లో ఏమేమి ఉన్నాయో ఇండెక్స్ లెక్క రాసి పెట్టి పోతే ఇంట్లో దొంగలు పడ్డప్పుడు వాళ్ళ పని అలకగా అయితే అన్నట్టు. అంతేనా దొంగ గారు? నీ సిగ్గుదాపిన పనికి నా వాడేత్తు. ఏం పెట్టలేదని కెమెరాకు చెప్తున్నావు? నువ్వు పెద్ద బిగ్ బాస్ హౌస్లోకి పోయినట్ట బిళ్ళపేంద్ర బేకార్మకపోడా అని నవ్వుకుంటా ఆ ఇంటి వాళ్ళు వీని పర్ఫార్మెన్స్ చూసి తిట్టుకుడ్రట అన్నట్టు ఇది ఏడైందో చెప్పలే కదా. మన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కాడ అయింది కథ. పుష్ప సినిమాలా ఎర్ర చందనం మొద్దులను పోలీసు వాళ్ళకి జిక్కనియకుంటా మొత్తం నదిలో వారేస్తాడు కదా హీరో పుష్పరాజ్. అగో సేమ్ గసంటి సీనే కానొచ్చిందిగా భద్రాచలం కాడ. కాకుంటే పుష్ప సినిమాలో ఎర్ర చందనం అయితే భద్రాచలం కాడ గోదాట్లే కొట్టుకొస్తున్నాయి మాత్రం టేకు మొద్దులు. గంతే తేడా, తతిమంతా సేమ్ టు సేమ్. కావాలంటే చూసేద్దుమా. స్మగ్లర్లను సినిమాలు ఫాలో అవుతున్నారా? సినిమాలనే స్మగ్లర్లే ఫాలో అవుతున్నారా? కానీ ఇక భద్రాచలం కాడ గోదావరి నదిలో షీర్ల చేపలు దొరికినట్టే టీకు మొద్దులు చూడు ఎట్ట దొరుకుతున్నాయో. చాలా ఇల్వగల టీకు మొద్దులు ఇవన్నీ. ఒక్కొక్క మొద్దు వేలలోనే వలుకుతుంది ధర. అటు మీదిబాజుకు ఆదిలాబాద్ నిర్మల్ ఆసిఫాబాద్లకి ఎక్కువ పెరుగుతుంది టీకు. ఇక మరి అక్కడ కొట్టేసి నదిలో వారేసి ఎక్కడ తీసుకుందామని చూసిరో. లేకుంటే కొట్టిన మొద్దులను వరద రాకముందే ఉసుకలు పెడితే ఆ వరదలకు కొట్టుకొచ్చినాయో. కానీ చేపల వేటను పక్కకు పెట్టి టేకు మొద్దుల వేటలు పడ్డారు చాలా మంది. అవు మరి చేపలు పడితే ఏమవుతుంది? వందలు వేలైనాయి. అదే ఓ నాలుగు మొద్దులు దొరకబడితే లక్షలల్లా పడతలు పడతాయి. అందుకే రాత్రి పగలు తేడా లేకుండా పోటీ పడి మొద్దులని పోగేసుకోబోతున్నారు అడిగిట్లా. అయితే అక్కడ పోలీసు వాళ్ళు ఏమో ఈ టేకు మొద్దులను పట్టుకుపోయేటలను పట్టించుకోకుండా గోదావరి చూస్తందుకు వచ్చిన పర్యాటకులను రాములవారి భక్తులను ఇలగొడుతున్నారేంది పోలీసు వాళ్ళు అని ఫీల్ అవుతున్నారట చాలా మంది. మరి ఎవరికి కాకుండా మొద్దులు ఒట్టిగా గంగపాలు అయితే చేజేతిలో పైసలు వారేసినట్టే అని ఫీల్ అయ్యి తెచ్చుకొని ఇస్తున్నారో ఏమో పాపం. అసలే టేకు చెక్కలంటే మస్తు డిమాండ్ ఉంటుంది మార్కెట్లో. పాపం అర్థం చేసుకోరు ఈ పబ్లిక్స్ అలాగుండా. పక్కింటోళ్ళ మీద కోపం ఉంటే వీళ్ళ వాకిట్ల చెత్తంతా తీసి వాళ్ళ వాకిట్ల కూడుస్తుంటారు కదా నాళ్ళ మన ఆడోళ్ళు. అగొస్తే గట్నే చేస్తుర్రు. పక్క పొంటున్న సౌత్ కొరియా మీద కోపం ఉన్న గా నార్త్ కొరియా దేశపోళ్ళు బాంబులతో కాదురా చెత్త నింపిన బుగ్గలు పంపి సతాయిస్తా అని దక్షిణ కొరియా అధ్యక్షుడు ఉండే బంగ్లా మీదకే పంపిస్తుండ్రట చెత్త బుగ్గలను. నిజంగానే కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అన్నట్టు బాంబులతో కాదురా చెత్త బుగ్గలు వంపి ఎట్లా సతాయిస్తానో చూడు అన్నట్టే ఈ నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఎట్లా టార్చర్ పెడుతుండో చూడు సౌత్ కొరియాలను. అడ్డమైన చెత్త శదారాలు నిండిన బుగ్గలను సౌత్ కొరియా అధ్యక్షుడు ఉండే బిల్డింగ్ మీదకి టార్గెట్ చేసి పంపుతుండు ఇట్లా. మొదట్లో అందులో ఏం బాంబులు పెట్టి పాడైర్రు ఏం వైరస్లు పంపిస్తుర్రో అని చెప్పి అనుమానంతో బాంబు డిటెక్టర్లు పట్టుకొని పోయి పరీక్ష పట్టి చూసిర్రు సౌత్ కొరియా ఆర్మీ వాళ్ళు. కానీ బుగ్గల నిండా మొత్తం పనికిరాని పెంట మీద వారేసే చెత్త సిగరెట్ ముక్కలు ఊడిచేసిన ఆకులు పంపుడు పెట్టిరట. ఇక అవే కాదు ఇంకా చెప్పరాని అడ్డమైన చెత్త అంతా నింపి పంపిరట. అటు ఇటు 2-3 నెలల సందే నడుతుంది బుగ్గల దాడి. మరి 2 దేశాల నడుమున్న ఒప్పందాల ప్రకారం బాంబులు మిసైల్ దాడులు చేసుకోవద్దు ఏమో గానీ ఈ తీర్లో దక్షిణ కొరియా మీద ఉన్న కడుపు మంటంతా కక్కుతుండు కిమ్ జాంగ్. అయితే ఈ నడుమిట్ల జరంత గ్యాప్ ఇచ్చి మళ్ళా మొన్నటి సంది బుగ్గలు మోపు చేసిరట. ఇక మళ్ళా ఈ తాప ఇంకేం నింపి పంపుతున్నారో అని దెబ్బకే పీపీఈ కిట్లు దొడుక్కొని పలిగిన బుగ్గలలో బయటపడ్డ కచరా మీద రీసెర్చ్లు చేసే పని పడ్డది సౌత్ కొరియాలకు. పాపం పక్కింటోళ్ళతో కోళ్ళ పంచాది ఆకిట్ల శత్రుడిచే పంచాది లెక్క ఈ టార్చర్ ఏంద్రా అయ్యా మాకు అని ఓరెళ్ళబెడుతున్నారట సౌత్ కొరియా పబ్లిక్ అంతా. ఏందో నోళ్ళ, ఈ నడుమ పోలీసు వాళ్ళు అంటే దొంగలకు భయం ఉండు పక్కకు పెడితే మినిమం రెస్పెక్ట్ కూడా ఉండలేదేమో అనిపించబట్టింది వాళ్ళ నాకైతే. అరే మొన్నటికి మొన్న గానేల కింద మేడ్చల్ పోలీస్ టౌన్ పక్క పొంటే ఉన్న నగల దుకాణంలో దోపిడీకి ప్రయత్నం చేసిర్రా. ఇక నిన్న ఏపీ ప్రకాశం జిల్లా మార్కాపురం పోలీస్ టౌన్ ముంగట్నే ఉన్న ఒక షాపులో దొంగలు పడి దోసుకపోయిరట. ఏపీ ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఉన్న పూల దుకాణం ఇది. రాత్రి దుకాణం షట్టర్ గుంజి తాళా లేచిపోయినట్ట ఈ హోల్సేల్ పూల దుకాణం ఓనర్ భయ్య. తెల్లారొచ్చి చూస్తే ఏముంది, ఇగో తాళం విరిగింది, బీరువా బద్దలైంది. బీరువాల సీక్రెటర్లో దాచిపెట్టిన 150,000 రూపాయల నగదు పైకం మాయం చేసిరట దొంగబాద్ మాషోళ్ళు.
అయితే ఇట్లా దొంగతనాలు జరగడు కామనే. దేశం మీద రోజుకు 190 చోరీలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇంట్లో మనం చెప్పుకునేటంత ఇడ్డూరం ఏముంది అని అంటే ఉంది. ఈ పూల దుకాణం ఉంది ఎక్కడో కాదు, మార్కాపురం పోలీస్ టౌన్ ముంగట్నేనట. సరిగ్గా పోలీస్ టౌన్కు ఆపోజిట్ సైడ్లోనే ఉంది ఈ పూల దుకాణం. అగో అదన్నట్టు ఈ దొంగతనంలో స్పెషల్ అంటే. ఇక మరి 24 గంటలు ఆన్ డ్యూటీలో ఉండి అడవిల సింహాల ఎక్క తిరిగే పోలీస్ సింహాల ముంగటున్న షాపులల్లో దొంగలు పడతారని ఎవరన్నా అనుకుంటారా అసలు? అట్ట జరుగుతుందని పొరపాటున కళ కూడా వాడది. ఆ నమ్మకంతోనే సీసీ కెమెరాలు కూడా పెట్టుకున్నట్టుండి ఈ భయ్య. కానీ అన్న నమ్మకాన్ని మార్కాపురం మురికి కాలువలో కలిపి పూల దుకాణాన్ని పూర్తిగా దోసుకొని పట్టుకోండి చూద్దాం అన్నట్టే మార్కాపురం పోలీసు వాళ్ళ పనితనానికి పరీక్ష పెట్టిర్రు. ఇక పోలీస్ టౌన్ ముంగట్నే దొంగలు వాడేటాళ్లకు ప్రత్యేక దృష్టి పెట్టి కేసును ఎంక్వైరీ చేస్తున్నారట పోలీసు వాళ్ళు. ఇక మొన్న నెల కింద మేడ్చల్ కాడ కూడా గిటనే పోలీస్ టౌన్ పక్క పంటే ఉన్న నగల దుకాణాన్ని దోసుకుందామని మస్తు ట్రై చేసిర్రు దొంగలు. ఇవాళ 24 గంటల లోపలనే పట్టుకురట. మరి చూడాలి ఈ పోలీసు వాళ్ళు ఎట్లా పట్టుకుంటారో ఆ దొంగలను. పేరి పేరని పెరుగు ముద్దు, వచ్చి రాని మాట ముద్దు అంటుంటారు. సంటి పిల్లగాళ్ళు ఏం చేసినా ఏం మాట్లాడినా ముద్దు కనిపిస్తుంది కదా నోళ్ళ. ఓంటిలమ్మా, ఓంటి నాన్నలు, అచ్చలు కుచ్చులు అనుకుంటా గౌరవం చేస్తాం. వాళ్ళు ఏదన్నా ఆ ఊ అని సపోర్ట్ చేస్తే అగ చూడు ఎంత ముచ్చట పెడుతుండు, తాతను పైసలు కావాలి అంటుండు అని మనకు మనమే ట్రాన్స్లేషన్ చేసుకుంటాం. అవన్నీ నేను ఎప్పుడన్నా అన్నీ మీరే అనుకుంటుర్రు అని పిల్లగాళ్ళు లోపట్లోపట అనుకుండొచ్చు. ఇక ముచ్చట అటుంచితే గీడొక్కలు పుట్టి 4 నెలలు కూడా కాలే కానీ మస్తు మెమరీ పవర్ ఉన్నది. పాలు తాగే వయసులోనే రికార్డు పత్రాలు కొడుతుండు. అబ్బా సంటోడు ఏమున్నాడు, పాలు తాగే వయసులోనే సవాళ్లకు జవాబులు చెప్తున్నాడు కదా. ఉగ్గు కూడా తినని వయసులా తగ్గేదే లేదు మమ్మీ అనుకుంటా మెమరీ పవర్ లా సమురాయ్ అనిపిస్తున్నాడు. Very good. Which is lotus? Lotus. Nice. Which is sunflower? Very good. Hanukanna, heart symbol endi? Hanukanna, triangle edi? Hanukanna, star edi ani adugutunte iggo ani gurtuvadutunnadu itla. Which is arrow? Circle. గుడ్ బాయ్. నిండా 4 నెలలు కూడా లేవాట, కానీ 324 ఫ్లాష్ కార్డులను అలకగా గుర్తు వాడుతున్నాడు. ఏది అడిగితే దాన్ని పట్టుకొని చెప్తున్నాడు. ఈ సంటోని పేరు అన్విత్ కృష్ణ. ఇలా నాయన కార్తికేయన్ రాజు డాక్టర్ కోలు చేస్తుంటాడట హైదరాబాద్ నిజాంపేట కాడ. చిన్నపిల్లలకు చిన్నప్పుడే మెమరీ బాగుంటుందని మెమరీ ఎక్సర్సైజ్ లెక్క చేపించి కార్డులు గుర్తు పట్టుడు నేర్పించిరాట. ఇక అట్లా పిల్లగాని మెమరీ పవర్ చూసి నోబెల్ వరల్డ్ రికార్డు వాళ్ళు అలా బుక్కుల పేరెక్కించుకొని సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఇంకా సూపర్ ఇంటెలిజెంట్ బుడ్డోడు అని ఇంకో సంస్థలు సర్టిఫికేట్ ఇచ్చారు. 4 నెలల వయసుల్నే నేను సంపాదించిన సర్టిఫికేట్లు ఇవి అని వాటితోటి ఫోటోలు కూడా దిగిండు బుడ్డోడు. అయితే ఇది చూసి కొందరు వావ్ వండర్ కిడ్ అంటుంటే ఇంకొందరేమో అంబాడని వయసులనే సంటోనికి ఐఐటీ కోచింగ్ కూడా ఇప్పించుతాటున్నారు కదా వీళ్ళు ఉత్సాహం చూస్తుంటే. పెద్దగైనాక ఎట్లయినా కూడా సర్టిఫికెట్లు చదువులు ఉద్యోగాలని జీవితం అంతా ఉరుకులాడగదప్పది. పాలు తాగి ఆడుకోవలసిన పసి వయసును ప్రశ్న జవాబుల కాంపిటీషన్ల పాలు చేయకూరని ఇంకొందరు అంటుర్రు. ఎవరైనా స్కూటీ డిక్కిలా హెల్మెట్ పెట్టుకుంటారు, నీళ్ళ బాటిలో హ్యాండ్ బ్యాగో పర్సో బండి కాగితాలో పెట్టుకుంటారు. కానీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కాడ ఒక ఆయన ఏకంగా స్కూటీ డిక్కిలో ఏం పెట్టుకొని తిరుగుతుండో తెలుసునా? చూస్తే షాకౌడు కాదు షేక్ కూడా అవుతారు. ఈయనెవరండి బాబు? ఎవరైనా బండి డిక్కీలో ఏదైనా వస్తువులో హెల్మెట్లో పెట్టుకొని తిరుగుతారు, కానీ ఈ అన్న మాత్రం స్కూటీ సీటు కింద బుసుబుసు స్నేక్ను పెట్టుకొని తిరుగుతున్నాడు కదా. పుటపర్తిలో ఉండే ఈ బండి అన్న బండి మీద డంబరు గింబాలలో డంబరి గింబలలిరు అని జాలీగా బండి మీద చక్కర్లు కొడుతుంటే బుస్ అని సౌండ్ వచ్చిందట. ఏందిరో బండి టైర్లు ఏమన్నా గాలి దిగుతుందా అని బండి ఆపి చూసిండట. అయినా సెంటు కొట్టినప్పుడు వచ్చినట్టే అని సౌండ్ వచ్చిందట. అట్లా చెవి పెట్టి డిటెక్టర్ లెక్క ఇంటుంటే డిక్కిలకి వెళ్ళి సౌండ్ వచ్చిందని డిక్కి తెరిచి చూసిండట. గంతే ఇక డిక్కడిక్క డుమ్ డుమ్ డిక్కడిక్క డుమ్ డుమ్ అన్నట్టే గుండెల్లో సావుడప్పులు కొట్టినాయట. డిక్కి లేపంగానే గుడ్లూరిమి చూసిన పామును చూడంగానే అన్న పంచప్రాణాలు ప్యాంట్లకు జారినాయట. గంతే ఇక బండి పక్కకు పడేసి పాముల పట్టే మూర్తన్నకు ఫోన్ చేసిండు. ఇక మూర్తన్ను వచ్చి పామును ఇట్లా బయటకు తీసిండు. అర్ధగంట సేపు ఆటాడిచ్చిందట, అప్పుడే చేతికి దొరికింది. ఏమయ్యా సీటు కింద ఇన్ని రోజుల నుంచి ఇంత డేంజర్ను పెట్టుకొని తిరుగుతున్నావు, ఈ మూర్తన్న వచ్చుడు లేట్ అయితే లేటు కీర్తి శేషుని వేయటం నీకు తెలుసా అన్నారట అక్కడ ఉన్నోళ్ళు. ఇక ఇంకేమన్నా ఉన్నాయా అని మళ్ళీ షేకింగ్ చేస్తే ఆ డిక్కీలా మళ్ళీ పాము గుడ్లుగా అనిపించినట. ఇక అవి చూడంగానే మళ్ళీ డక్ డక్ అన్నదట. ఆ అన్న ఇక బండి పట్టుకునేటందుకే గజ గజ వణికిండట.
ఇక మళ్ళా మూర్తన్న పాము గుడ్లను తీసి ఆ పామును పట్టుకొని ఊరికి దూరంగా తీసుకుపోయి పొదల పొంటి ఇడిచిపెట్టిండు. మరి ఏడ జోరిందో ఎట్లా వచ్చిడో మకాం వేసిందో కానీ బండ్లు బయట పెడితే చెకింగ్ చేసుకుంటూ ఉండాలి, లేకుంటే అగో చూసిరు కదా ఏమవుతుందో. ఇవి స్మార్ట్ వార్తలు, మళ్ళా కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు, చూస్తూనే ఉండరు టీవీ 9.